మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రిటర్నింగ్ అధికారి అలివేలు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడుతూ నామినేషన్ల పరిశీలనలో 7 తిరస్కరణకు గురయ్యాయని మొత్తం 15 నామినేషన్లు ఆమోదం పొందాయని తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఉన్నట్లు తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 7A ఫామ్లో అభ్యర్థుల తుది జాబితాను వెల్లడిస్తామని తెలిపారు. డిఎస్పీ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో ఓటర్లందరూ ఓటు హక్కును వినియోగించుకునేందుకు 3 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇరవై రెండు మంది అభ్యర్థుల్లో మనకి స్క్రూటినీ తర్వాత 15 మంది అభ్యర్థులు యాక్సెప్ట్ అయినట్టుగా నిన్న ప్రకటించాము. 7 అభ్యర్థులు వివిధ కారణాలతోటి స్క్రూటినీలో రిజెక్ట్ చేయడం జరిగింది. 15 మనకి విత్డ్రాల్స్ ఉంటాయి. విత్డ్రాల్ తర్వాత ఎవరైతే కాంటెస్టింగ్లో ఉంటారో ఆ అభ్యర్థులతోటి 7A మేము ఫైనల్ కాంటెస్టింగ్ అభ్యర్థులను 3 గంటల తర్వాత ప్రకటించడం జరుగుతుంది. ఎవరైనా అభ్యర్థులు 11 గంటల నుంచి 3 గంటల వరకు రిటర్నింగ్ ఆఫీసర్ వద్ద వారి యొక్క విత్డ్రాల్ ఫామ్స్ ఉంటే అందజేయాలి. ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళది విత్డ్రావల్స్ స్వీకరించబడదు. ఏదైతే 283 పోలింగ్ స్టేషన్స్ ఐడెంటిఫై చేస్తామో అన్ని పోలింగ్ స్టేషన్ కూడా ప్రతి ఒక్క స్థాయిలో కూడా ప్రతి బూత్కి ఇద్దరు చుట్టూ బంధిస్తాం. అదేవిధంగా 34 ప్లేస్ మనము క్రిటికల్గా ఐడెంటిఫై జరిగింది ఈసారి ఈ మన 1 or 2 కాన్స్టిట్యున్సీలు. ఈ 34 క్రిటికల్ వాటికి కూడా మనం సపరేట్ బంధిస్తాం సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్. 37